అందరికీ నమస్కారం. ఈరోజు వరలక్ష్మి అమ్మవారికి ఎలా అలంకరించుకోవాలో చూద్దాము. నేను ఇక్కడ బ్లౌజ్ పీస్ తో అలంకరించి చూపిస్తాను. శారీ లాగా బ్లౌజ్ పీస్ ని ఎలా ఇప్పుడు సెట్ చేసుకోవచ్చో అమ్మవారికి ఈ వీడియోలో చూద్దాం. ముందుగా అమ్మవారిని మనము ఎలా తీసుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ అండి. అమ్మవారి రూపు అనేది మనకి పంచలోహాలతో ప్రతి షాప్ లోను వెండి షాప్ లో గాని బంగారు షాప్ లో గాని దొరుకుతూ ఉంటాయి. అలా తీసుకుంటారు, లేదంటే ఈ మధ్యలో చెక్క బొమ్మలతో కూడా వస్తున్నాయి కదా, అలా కూడా తీసుకోవచ్చు అన్నమాట. లేదంటే నార్మల్ గా టెంకాయకి కూడా నార్మల్ బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, అది చుట్టుకొని పెట్టుకుంటారు. నేను అలాంటి వీడియోని ఇంతకు ముందే పోస్ట్ చేశాను, మీరు కావాలంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా చూడండి. ముందుగా మనం తీసుకునే అమ్మవారిని పంచామృతాలతో క్లీన్ చేసుకోవాలండి. పంచామృతాలు అంటే మనకి ఆవుపాలు, ఆవు పెరుగు, పంచదార, తులసాకులు, ఇంకా పసుపు నీళ్లు, ఇవన్నీతో క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఇలా ఇక్కడ నేను అమ్మవారిని ముందే అభిషేకం అది చేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు అమ్మవారికి కాటుక ఇంకా బొట్టు అది పెట్టుకుంటున్నాను. మీరు ఇలానే తీసుకోవాలంటే ఇలా తీసుకోవచ్చు అనమాట. అమ్మవారికి కాటుక ఇంకా బొట్టు అన్ని కూడా దిద్దుతున్నానండి. పైన ఏ టెంకాయ అయితే పెట్టుకుంటామో అది టెంకాయ అంతా కూడా క్లీన్ చేసుకొని ఇలా కొద్దిగా పసుపు అంతా రాసుకోవాలన్నమాట. ఇలా పసుపు రాసుకున్నాక కొద్దిగా బొట్టును పెట్టుకుందాం. కుంకుమ పెట్టుకోవాలి. సో ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. అలాగే కలశానికి కూడా బుట్టు పెట్టుకోవాలి. ఇంకా మనం తీసుకునే ప్లేట్ ఏదైతే ఉంటుందో ఆ ప్లేట్కి కూడా ఇలా బుట్టు పెట్టుకోవాలి. పీట పైన పద్మ ముగ్గు వేసుకోవాలండి. అమ్మవారికి పద్మం అంటే చాలా ఇష్టం, అందుకోసమని పద్మ ముగ్గే వేసుకుంటే చాలా బెటర్ అండి. ఈజీ పద్మ ముగ్గులు కావాలంటే నేను డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను, తప్పకుండా ట్రై చేయండి. ఇలా పద్మం వేసుకున్నాక ఈ చుట్టూ కూడా ఒక రెండు గీతల లాగా ఇలా పెట్టుకున్నా సరిపోతుందండి, ప్లేస్ ఎక్కువగా లేకపోతే. ఇలా పెడితే అమ్మవారు ఇందులోనే కూర్చొని ఉంటుంది అని చెప్పి అర్థం అనమాట. ఇలా నాలుగు వయసులో కూడా నాలుగు గీతలు పెట్టుకుంటే అమ్మవారు ఇందులోనే ప్రతిష్ఠింపజేస్తారు అని చెప్పి అర్థం. సో ఇప్పుడు దీనిపైన కూడా కొద్దిగా పసుపు కుంకుమ చల్లుకుందాం. అమ్మవారిని పెట్టుకునేటప్పుడు ఇలా కొద్దిగా బియ్యాన్ని వేసుకుని దానిపైన ప్లేట్ని పెట్టుకుందామండి మనము. అలాగే ప్లేట్లోకి కూడా కొద్దిగా ఇలా బియ్యం వేసుకుందాం. అమ్మవారిని హైట్ పెట్టుకోవడానికి మనం ఇలాంటి ఏవైనా కూడా పాత్రలు యూజ్ చేసుకోవచ్చండి, కాకపోతే వాటిని మనం మళ్ళీ యూజ్ చేయకుండా ఉండే పాత్రలు యూజ్ చేసుకోవాలి. దాంట్లో కూడా కొద్దిగా పసుపు కుంకుమ వాటర్ అలా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైనకి ఇలా కలిసి అమర్చుకుందాం. అమ్మవారికి చేతుల్లాగా పెట్టాలన్నప్పుడు ఇలాంటి ఒక కర్ర సహాయంతో ఇలా కట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా సెట్ చేసుకున్నాం కదా, బ్లౌజ్ పీస్ ని ఎలా ఫోల్డ్ చేసుకోవాలో చూద్దామండి. బ్లౌజ్ పీస్ ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి, రెండు వైపులా కూడా సమానంగా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. ఇలా మీకు ఫ్రిల్స్ పెద్ద కావాలంటే పెద్దగా, చిన్నగా కావాలంటే చిన్నగా పెట్టుకోవచ్చు. కాకపోతే కొంచెం చిన్నగా పెట్టుకుంటే మనకి ఫ్రిల్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, చూడడానికి అందంగా కనిపిస్తుంది అమ్మవారికి.
ఇదంతా ఫోల్డ్ చేసుకున్నాక ఇది ఒకసారి ఇలా సెట్ చేసుకొని వీటికి పిన్స్ పెట్టుకుందామండి। ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకున్నాం కదండి, మనము ఈ ఫోల్డ్ చేసుకున్న బ్లౌజ్ ని కలశంకి ఎలా అమర్చుకోవాలో చూద్దాం। ఇలా బ్లౌజ్ పీస్ ని సమోసా షేప్ తో ఫోల్డ్ చేసుకోవాలండి। ఇప్పుడు కొబ్బరికాయకి బ్లౌజ్ పీస్ ని రావచ్చుకుందాం। అమ్మవారికి జ్యువెలరీని మన దాహతకి పట్టి వేసుకోవచ్చండి। గోల్డ్ ఉన్న వాళ్ళు గోల్డ్ వేసుకోవచ్చు, లేదంటే నార్మల్ గా వన్ గ్రామ్ గోల్డ్ ఇమిటేషన్ గోల్డ్ కూడా వేసుకోవచ్చు కదా, అలా కూడా వేసుకోవచ్చు। నేను ఇక్కడ నార్మల్ గా వేస్తున్నాను। చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి। నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ టచ్ చేయండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।